దర్శి నియోజకవర్గ ప్రజలకు పూచేపల్లి కుటుంబానికి ఎనలేని సంబంధం ఉందని 2004వ సంవత్సరం నుండి మమ్మల్ని ఆదరిస్తున్న దర్శి ప్రజలకు ఎల్లప్పుడూ రుణపడి ఉంటామని జిల్లా పరిషత్ చైర్మన్ బూచేపల్లి వెంకయ్యమ్మ దర్శి మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి అన్నారు. ముందుగా రాజంపల్లి గ్రామంలోని ప్రసన్నాంజనేయ స్వామి గుడిలో బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి వెంకయ్యమ్మలు పూజా కార్యక్రమంలో పాల్గొని అనంతరం భారీ ర్యాలీగా దర్శి గడియార స్తంభం సెంటర్ వరకు చేరుకొని దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆర్ఎన్బి బంగ్లాకి చేరుకొని సమావేశంలో ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. జగన్మోహన్ గారికి అమ్మంటే ప్రేమ, అందుకని జెప్పి తీర్పు నిజంగా సంతోషంగా ఉంది. మొన్న ప్రకాశం జిల్లా ఒంగోలులో వైఎస్ఆర్ ఆశా కార్యక్రమానికి 25 జగన్మోహన్ గారు వచ్చిన తర్వాత వచ్చినప్పుడు నన్ను ఎమ్మెల్యే చేసిన కుటుంబం వైఎస్ఆర్ కుటుంబం, వైఎస్ఆర్ చేశారు నన్ను ఎమ్మెల్యే గారిని అమ్మని చెప్పి చైర్పర్సన్ చేశారు. మన స్టేజ్ మీద జగన్మోహన్ గారు ఒక మాట అన్నారు, మా అమ్మ నా తల్లి లాంటిదని చెప్పేసి ఇంకా పెద్ద పదవి అమ్మ అనే మాట. ఇంక ఎప్పుడైనా ఆ కుటుంబాన్ని ఇప్పుడు మర్చిపోతావా, ఎప్పుడు మర్చిపోవని చెప్పి సమానంగా తెలియజేస్తున్నా. నాన్న అధికారంలో ఉన్నప్పుడు ఎన్నో కార్యక్రమాలు లింక్ రోడ్డు కానీ బీటీ రోడ్డు కానీ సైజ్ అయిన సిమెంట్ రోడ్డు ఎన్నో చేశారు. నా టైంలో కూడా జగన్ రాజశేఖర్ గారు చనిపోయిన తర్వాత ఎన్నో కష్టాలు నష్టాలు ఉన్నప్పుడు నా చేతనైతే నేను చేశాను. నేను దర్శి ప్రాంతాన్ని పూర్తిగా డెవలప్ చేయలేకపోయా అని చెప్పేసి ఎప్పుడో మనసులో తట్టా ఉంది. కానీ జగన్మోహన్ గారు మళ్ళా మాకు అవకాశం ఇచ్చేసి 5 సంవత్సరాలు జెడ్పి చైర్పర్సన్ గా వచ్చి దర్శి మండలాన్ని దర్శి చుట్టుపక్కల ప్రాంతాన్ని డెవలప్ చేయమన్నారు. కాబట్టి మేము ఎప్పుడు దర్శి నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండే సందుబాటులో ఉండేసి అన్ని గ్రామాల డెవలప్మెంట్ కోసం కృషి చేస్తానని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నా. ముఖ్యంగా